ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీకు నెలకు 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు ఆదాయం అనేది ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మన ఛానల్ ని మీరు ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక హల్లో బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేయడం అనమాట. మార్కెట్ లో హల్లో బ్రిక్స్ కు ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో కూడా హల్లో బ్రిక్స్ అనేది వాడుతూ ఉన్నారు. అంతేకాకుండా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లోను ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ లోను ఎక్కువగా హల్లో బ్రిక్స్ ని వాడుతూ ఉన్నారు. లో కాంక్రీట్ బ్రిక్స్ కు ఇండియాలో మంచి మార్కెట్ అనేది ఉంది. ప్రతి సంవత్సరం కూడా సేల్స్ అనేది పెరుగుతూ ఉన్నాయన్నమాట. కన్వెన్షనల్ అండ్ స్టోన్ బ్రిక్స్ కి ఆల్టర్నేట్ గా హల్లో బ్రిక్స్ అనేది వాడుతున్నారు. ఈ హల్లో బ్రిక్స్ యొక్క అడ్వాంటేజెస్ అనేది ఒకసారి చూద్దాము. హల్లో బ్రిక్స్ అనేవి చాలా తక్కువ బరువు ఉంటాయి, కట్టుబడి చాలా సులభంగా ఉంటుంది, అలాగే తక్కువ సిమెంట్ అనేది వినియోగం అవుతుంది. క్వాలిటీ పరంగా వస్తే కనుక యూనిఫామ్ గా ఉంటాయి, కన్స్ట్రక్షన్ చాలా సులభంగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది, లేబర్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ రోజులు ఈ బ్రిక్స్ అనేది మన్నుతాయి, అంటే మన్నిక ఎక్కువగా ఉంటాయి, లేబర్ కూడా చాలా తక్కువే అవసరం అవుతుంది. ఇక హల్లో కాంక్రీట్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి కావలసినటువంటి స్థలం వచ్చేసి 500 స్క్వేర్ ఫీట్ స్థలం అయితే సరిపోతుంది. ఈ స్థలాన్ని లీజ్ కి లేదా కొనుక్కుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ హల్లో బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావలసినటువంటి మిషనరీ అయితే ఏంటి, ఈక్విప్మెంట్ అయితే ఏంటి ఒకసారి చూద్దాము. ఎగ్ లేయింగ్ టైప్ కాంక్రీట్ బ్లాక్ మిషన్ విత్ డై అనే మిషనరీ అనేది కావాల్సి వస్తుంది. అలాగే 4 ట్రోలీ ఫర్ బ్రిక్ అండ్ మిక్స్ హ్యాండ్లింగ్ కి మనకి కావాల్సి వస్తాయి. అలాగే సోలిడ్ డై సెట్ 2, అలాగే 2 హోలో డై సెట్స్ అనేది కావాల్సి వస్తాయి. ఇక కాంక్రీట్ మిక్సర్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది. ఇక హోలో కాంక్రీట్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాల్సిన రా మెటీరియల్ విషయానికి వస్తే కనుక రాక్ పౌడర్ కావాల్సి వస్తుంది, అలాగే సిమెంట్ కావాల్సి వస్తుంది, అలాగే చిప్స్ మెటల్ పౌడర్ కావాల్సి వస్తుంది. ఇక మనకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ వచ్చేసి 4 అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాల్సి వస్తారు, అలాగే 5 మంది సెమీ స్కిల్డ్ వర్కర్స్ కావాల్సి వస్తారు. ఇక 1 పర్సన్ ఆఫీస్ అసిస్టెంట్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక మన టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అంటే కనుక కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే వాళ్ళు, కమర్షియల్ బిల్డింగ్ ను కట్టేటటువంటి బిల్డర్స్, అలాగే ప్రాపర్టీ డెవలపర్స్. స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి, హౌసింగ్ స్కీమ్ సంబంధించి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనము కొటేషన్ పంపిస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది అన్నమాట. ఇక బిజినెస్ గ్రోత్ పరంగా చూస్తే గనక కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అలాగే ఈ కాంక్రీట్ బ్రిక్స్ కు కూడా మార్కెట్ లో ప్రతి సంవత్సరం డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. పెద్ద పెద్ద సిటీస్ లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఈ హల్లో కాంక్రీట్ బ్రిక్స్ కు మంచి డిమాండ్ అనేది ఉందన్నమాట. ఇక మార్కెటింగ్ స్ట్రాటజీ విషయానికి వస్తే గనక బిల్డర్స్, ప్రాపర్టీ డెవలపర్స్ తో మనము నమ్మకంగా ఉంటే గనక, అంటే రెగ్యులర్ గా మంచి క్వాలిటీతో మనము సప్లై చేయగలిగితే గనక ఎక్కువ ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే డెవలపర్స్ కు బిల్డర్స్ కు మనము మంచి క్వాలిటీతో పాటు కరెక్ట్ టైం కి మనం సప్లై చేయాలి, అలాగే వాళ్ళకి ఎక్కువ మార్జిన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. హై క్వాలిటీ గనక మెయింటైనింగ్ చేస్తే మళ్ళీ తిరిగి ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, హౌసింగ్ స్కీమ్స్ ఇలాంటి వాటిని మనము కొటేషన్స్ గనక పంపితే మనకి ఎక్కువ ఆదాయం అనేది ఉంటుందన్నమాట. ఈ బిజినెస్ కి అవసరమైనటువంటి మిషనరీ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ ని ఫాలో అయితే తెలుస్తుంది. రా మెటీరియల్ అనేది ఎక్కడ పర్చేస్ చేసుకోవాలనే విషయానికి వస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ కావచ్చు, లేకపోతే అదర్ స్టేట్స్ కావచ్చు. మనము ఇయర్లీ వైడ్ గా మనము రా మెటీరియల్ పర్చేస్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడ తక్కువ ప్రైస్ ఉంటుందో అక్కడి నుంచి మనము రా మెటీరియల్ ని పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఆలోచిస్తూ ఉంటారు. మనకి హల్లో కాంక్రీట్ బ్రిక్స్ లో 1 లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే మనకి 45% నుంచి 50% మధ్యలో మనకి ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే 1 లక్ష రూపాయలు కనుక మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే 145,000 రూపాయలు అనేది మనకి వస్తుంది అన్నమాట. అంటే 45,000 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఒక్కోసారి 50,000 రూపీస్ కూడా ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది. సో డిమాండ్ ని బట్టి మనకి ప్రైస్ అనేది కూడా డిసైడ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Jai Hind.